వెల్కమ్ టు ఎఫ్టీపీ న్యూస్. కొత్తవలస మండలం ఎన్జీఓస్ కాలనీ కుమ్మర్ బంజరి దగ్గర ఉన్న శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఆలయ సొసైటీ అధ్యక్షులు బోని వెంకటప్పారావు ఆధ్వర్యంలో 2000 లాడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సర శ్రీ ఆశ్వయుజ బహుళ దశమి అనగా తేదీ 31/10/2021 ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుండి ఆలయ నిర్మాణ సముదాయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారికి సహస్ర కాలువ పుష్పార్చన, అష్టోత్తర రజిత పుష్పార్చన సహిత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం తలపెట్టాం. ఈ కార్యక్రమం 108 మంది దంపతులతో నిర్వహించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. కావున 50 మంది భక్తులు మరియు దంపతులు విశేషంగా పాల్గొని శ్రీ గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని మీ స్వాస్థములతో నిర్వహించుకొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించాలని ఆలయ సొసైటీ అధ్యక్షులు బోని వెంకటప్పారావు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సొసైటీ సభ్యులు మరియు భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి దేవ అంటే కళ్యాణ వెంకటేశ్వర గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదట లడ్డు కార్యక్రమం పులిహారి లడ్డు పంచడం జరుగుతుంది. అదే దీని మీద 31/31 కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దాదాపు 108 జంటలతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కొత్త వలస భక్తులు అందరూ 50 మంది ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. మీ అందరూ డెవలప్మెంట్ కోసమనే అందరం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. తర్వాత కరపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ కరపత్రంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం దాదాపు మండపంతో 9 అడుగులు, అలాగే తర్వాత ద్వారపాలకులు 7.5, 7.5, అలాగే శ్రీదేవి గోదాదేవి విగ్రహం 4.5 అడుగులు, తర్వాత గరుకుమంతుడి విగ్రహం 2 అడుగులు. దాదాపు ఈ కిందకు వచ్చినట్టయితే గరుకుమంతుడు దాదాపు 20 అడుగులు ఎత్తుతో కార్యక్రమం మొదలుపెట్టాం. ఇవన్నీ చూసి ఆనందించి మాకు సాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎఫ్డీపీ న్యూస్.